మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 50వ రోజుకు చేరింది. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు, నిరాశ్రయులు తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు గత 50 రోజులుగా ఉదయం, సాయంత్రం, అల్పాహారం, మధ్యాహ్నం 300 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవే లక్ష్యంగా గత 50 రోజులుగా నిరుపేదల సేవలు తరిస్తున్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగారు. 50 రోజులుగా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగింది. పట్టణంలోని పలువురు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలు సేవలను కొనియాడారు. ఆపద కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం గొప్ప విషయమని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టి మల్లేష్, శీలం సుజిత్, రెడ్డి లాలాగౌడ్, నర్సింహులు శ్రీనివాస్, అభిషేక్, పంటరీనాథ్, మల్లారెడ్డి, గణేష్, నర్సింహులు, ప్రసాద్, శరత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. Mallesh ji, Sampath ji, for giving me this opportunity to speak on this very important issue of national importance. At the very outset, on behalf of Vishwa Hindu Parishad and Bajrang Dal at the Great Foundation, I would want to thanks our Mallesh ji, Mandal General Secretary, for dealing efficiently and effectively with this program without fail. So, but primarily to understand how our collectively as a country. And we together, all of us, repeatedly coming out and making something what it expresses or represents. This initiative, which has engineering in the Raman Pet since 50 days for serving food to the migrant labourers and to the poor. This is not the thing of today, and this has happened from the last since 50 days. And we approximately reached up to the mark of 19,700 people, and we have served them. So I am very thankful to one of each everyone for addressing the gathering here and taking a part of it. It shows that it gives a call for the poor that हम जितने भी लोग यहाँ पे शामिल थी मतलब हिंदू बजरंग दल और विश्व हिंदू परिषद के खिलाफ हम सभी ने मिलकर हमेशा गरीबों के साथ होगी और उनके साथ देगी. धन्यवाद. जय भारत. विपत्कर परस्थितों मरी अन्नार्थुलकु आखर तीर्चडानिकी ఒక పూట కనీసం ఒక పూటనైనా వారి ఆఖరి తీర్చాలనే ఉద్దేశంతో మరి రామాయంపేట రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సేవాభారతి ఆధ్వర్యంలో గత 50 రోజులుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 300 మందికి ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం సాయంత్రం కూడా అల్పాహారము, మజ్జిగ, అలాగే అంబలి లాంటి బిస్కెట్లు, దోసకాయలు లాంటివి, అరటిపళ్ళు లాంటివి కూడా ఈ సందర్భంగా 50 రోజులుగా పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ సందర్భంగా ఏర్పడినటువంటి ఈ యొక్క పరిణామాల్లో మరి సంఘం యావత్ దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తుంది. అలా ఈ యొక్క రామాయపేట శాఖ కూడా ఈ రోజు వరకు 50 రోజులుగా సుమారుగా 280,000 రూపాయల సరిపడ యొక్క ఈ ఖర్చుతో ఈ రోజు వరకు ఈ యొక్క ఆహార పంపిణీ చేయడం జరిగింది. దీనికి మేము గర్విస్తున్నాం. జై భారత్ మాత. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నుండి 50 రోజుల నుండి ఆహారాన్ని అందిస్తున్నాము. గత 50 రోజుల నుండి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇంటి ఆహారాన్ని NH44 నుండి వెళ్తున్నట్టు వలస కూలీలకు, వలస కార్మికులకు, అదేవిధంగా అక్కనపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వారికి, యాచకులకు కానీ, మరియు రామంపేట బస్టాండ్లో ఉన్నటువంటి యాచకులకు కానీ, మరి సేవా బస్తీల్లో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారికి ఇస్తున్నాము ఈ ఇంటి ఆహారాన్ని. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సాయశక్తిగా ప్రయత్నించి ఈ రోజుకు 50 రోజులు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ఇంటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కొనసాగించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా యొక్క కార్యకర్తలు ఎల్లవేళలో కృషి చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ గారికి మరియు సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై భారత్ మాత.